मंचिर्याल जिला बेल्लंपल्ली नियोजकवर्ग एमएलए दुर्गम चिन्नय्य 50वें जन्मदिन वेडुकलनु पट्टणंलोनी प्रभुत्व आस्पत्रि यंदु घनंगा निर्वहिंचारु। एमएलए जन्मदिन संदर्भंगा प्रभुत्व आस्पत्रि की वच्चेटटुवंटि गर्भिणी स्त्रीलकु मुनिसिपल चेयरपर्सन जक्कुल श्वेत वैस चैर्मन बत्तुल सुदर्शन आध्वर्यंलो चीरलु पंपिणी चेसि अन्नदान कार्यक्रमं चेशारु। प्रभुत्व आस्पत्रि वद्द एमएलए चिन्नय्य कूतुरिचे केक् कट् चेयिंचि संबरालु जरिपारु। ई सदर्भंगा वारु मात्लाडुतू नित्यं प्रजल संक्षेमं कोसं पाटुपडे एमएलए दुर्गम चिन्नय्य जन्मदिन वेडुकलु जरुपुकोवडं संतोषंगा उंदनि आयन नियोजकवर्गंलो चेस्तुन्न अभिवृद्धि वल्ले रेंडु सार्लु एमएलएगा घन విజయం సాధించారని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో చిన్నయ్య గెలిచి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారు కోరారు। నమస్కారం। ఈరోజు మన బెల్లంపల్లి నియోజకవర్గంలో శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి జన్మదినం సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మన బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత సీదర్ గారి సహకారంతో ఈ రోజు మంగళవారం రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవారికి మరియు వృద్ధులకు అలాగే గర్భిణీ మహిళలకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి రోజు నిత్యము అన్నదానము పేదవారికి యాచకులకు వికలాంగులకు మతి స్థిమితం లేని వారికి ప్రతి రోజు 2019 నుంచి స్టార్ట్ చేశాము। ఇప్పటివరకు నిత్య అన్నదానం కొనసాగుతూనే ఉంది। అలాగే ప్రతి మంగళవారం రోజున మన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పేదవారికి అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన జక్కుల శ్వేత శ్రీధర్ గారికి మరియు దాతలకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము। అలాగే ఇలాంటి సేవా కార్యక్రమానికి దాతలు ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము। అందరికీ ముఖ్యంగా తెలియజేయనది ఏమనగా అంటే అన్నదానం అనేది ప్రధానమైనది। అన్నదానం చేయడం అనేది అదృష్టం, అది అందరికీ దొరకదు। కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము। బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ చెప్పినట్టు చాలా మనం చూసినాం, బెల్లంపల్లి పట్టణం కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక గర్భిణీ స్త్రీకి కనీసం ఆలోచించిన దాఖలు లేవు। అంగన్వాడీలో ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టించి అంగన్వాడీ స్కూల్లో వాళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారం పెట్టాలనే కనీసమైనటువంటి ఆలోచన కూడా ఎవరు చేయలే। మన ముఖ్యమంత్రి గారు ఒక కన్న తల్లి విలువ తనకు తెలుసు కాబట్టి ఒక అమ్మ 9 నెలల పాటు సంపూర్తిగా పౌష్టిక ఆహారం తీసుకుంటేనే ఏ విధంగా బిడ్డకు జన్మనిస్తది, ఆ బిడ్డకు ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ ఉండకుండా జన్మనిస్తుంది కాబట్టి అవన్నీ బేస్ చేసి ముఖ్యమంత్రి గారు ఆ ఆలోచన తీసుకురావడం జరిగింది। మేము ముఖ్యంగా ఇక్కడ ఈరోజు గర్భిణీ స్త్రీలకే ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి మీ అందరికి ఆలోచన రావచ్చు। ఎందుకు చేస్తున్నాం అంటే మన ప్రభుత్వం ఇప్పటికి కూడా చేస్తున్నది నార్మల్ డెలివరీ చేయాలి। మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ కూడా సిజేరియన్స్ జరుగుతున్నాయి, సిజేరియన్స్ జరుగుతున్నాయని మొన్నటికి మొన్న హరీష్రావు గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది। మనం ఎంత చెప్పినా కూడా అవేర్నెస్ రావడం లేదు పబ్లిక్కి। మళ్ళీ పోతున్నారు, చెకప్ చేసుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి మంచిర్యాల హాస్పిటల్లో ప్రైవేట్లో 20,000-30,000 ఖర్చు పెట్టి చేసుకోవడం జరుగుతుంది। కనీసం మనం ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు మనం చీరలు పెట్టి వాళ్ళతో సహపంక్తి భోజనం చేయడం వల్ల ఇంకో నలుగురికి తెలుస్తుంది కాబట్టి మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంగానే ఈ కార్యక్రమం చేయడం జరిగింది। దయచేసి ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి 50వ బర్త్డే సందర్భంగా ఈరోజు బెల్లంపల్లిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే మన ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వారికి 100 మందికి చీరల పంపిణీ, అలాగే 150 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఇలాంటి బర్త్డేలు మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరెన్నో జరుపుకోవాలని, అలాగే మరిన్ని పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ శ్వేత శ్రీధర్ గారు, అదేవిధంగా మా గౌరవ కౌన్సిలర్స్ మరియు కోఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్ లీడర్స్ అందరం కూడా రావడం జరిగింది అని అనుకున్నాము। సుమారు ఒక 50 నుండి ఫోటో రాశాక
फोटो लेरा ना आके चलो सिस्टम खराब चार अंदर कल पैसा।